ఖలిస్తానీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు ఆఖరికి విదేశాల్లోని సిక్కు నుంచి మద్దతు లభించకపోయేసరికి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు బ్రిటన్లో హోటల్ యజమాని ఇంటిపై దాడికి తెగబడ్డారు అంతేకాదు భారత హై ని గురుద్వారాలో అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకోవడం విమర్శలకు దారితీస్తోంది దీంతో ఖలిస్తానీలను సిక్కులంతా చీదరించుకుంటున్నారు కెనడా బ్రిటన్ ఆస్ట్రేలియా వంటి కామన్వెల్త్ దేశాల్లో ఆశ్రయం పొందుతున్న ఖలిస్తానీల అసలు రూపం బయటపడుతోంది ముఠా తగాదాల్లో హర్దీప్ సింగ్ నిజార్ హత్య తర్వాత ప్రపంచవ్యాప్తంగా గల సిక్కుల ఖలిస్థానీ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు అయితే సిక్కు మైనార్టీలం కనుకే భారత్లో అణచివేస్తున్నారంటూ చెప్పిన ఖలిస్తానీలు అదే సిక్కులపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు చంపుతాం అత్యాచారాలు చేస్తామని బెదిరిస్తూ తమ ప్రతిష్టను మరింత దిగదార్చుకుంటున్నారు ఖలిస్తానీలు తాజాగా బ్రిటన్లో ఖలిస్థానీలు రెచ్చిపోయారు స్కాట్లాండ్ గ్లాస్గో గురుద్వారాకు వెళ్లిన భారత హైకమిషనర్ కౌన్సిల్ జనరల్ దొరైస్వామిని అడ్డుకున్నారు ఖలిస్తానీలు స్థానిక సిక్కు నాయకుడు గురుద్వారా కమిటీ సభ్యులు స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యుల ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లారు దొరయస్వామి అయితే భారత్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గురుద్వారాలో దొరయస్వామి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఆయన వాహనాన్ని అడ్డగించారు ఆందోళనకారులు దీంతో వివాదం పెద్దది కావడం ఇష్టం లేక అక్కడి నుంచి వెనుదిరిగారు ఇండియన్ హైకమిషనర్ ఇంతలో నిరసనకారులోని ఓ వ్యక్తి డోర్ తెరిచి దొరయస్వామిపై దాడికి ప్రయత్నించాడు అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న గురుద్వారా కమిటీ సభ్యుడు ఆందోళనకారుణ్ణి నిలువరించాడు ఈ ఘటనపై లండన్లో భారత హైకమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది గురుద్వారా వద్ద జరిగిన ఘటన గురించి ఫారిన్ కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ ఎఫ్సిడీఓకు తెలియజేసింది బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా మెట్రోపాలిటన్ పోలీసులతో పాటు వివిధ సంస్థలకు ఫిర్యాదు చేసింది మరోవైపు స్కాట్లాండ్లో ఇండియన్ హైకమిషనర్పై దాడిని వివిధ సంస్థలు ప్రజా సంఘాలు ఖండించాయి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి కెనడా ఆస్ట్రేలియాల్లో భారత్ అనుకూలంగా మాట్లాడే సిక్కులను చాలా కాలంగా బెదిరిస్తున్నారు ఖలిస్తానీ తీవ్రవాదులు కానీ అక్కడి ప్రభుత్వాల కంటికి అవేవీ కనిపించడం లేదు ఈ విషయంలో బ్రిటన్ కూడా మినహాయింపు కాదు లండన్లో నివసిస్తూ ఓ హోటల్ ను నడుపుతున్న హర్మన్ సింగ్ ను కొంతకాలంగా వేధిస్తున్నారు ఖలిస్తానీ తీవ్రవాదులు తాజాగా హర్మన్ సింగ్ ఇంటిపై దాడి చేసి కిటికీల అద్దాలు పగలగొట్టారు దుండగులు అలాగే ఇంటి ఆవరణలోగల కార్లపై ఎర్రపెయింట్ పోశారు రక్తం కళ్ళ చూస్తామని చెప్పడానికి ప్రతీకగా ఈ పని చేశారు కారు అద్దాలను ధ్వంసం చేశారు దుండగులు గత మేలో ఖలిస్తాన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ టిక్ ఓ పోస్టు పెట్టాడు హర్మన్ సింగ్ దానికి విశేష స్పందన వచ్చింది రెండు రోజుల్లో ఇరవై లక్షల మంది ఆ వీడియోను చూశారు అయితే ఆ వీడియోను తొలగించాలంటూ బెదిరింపులు కూడా వచ్చాయి అయితే మొదట్లో వాటిని పెద్దగా పట్టించుకోలేదని చెబుతున్నాడు హర్మన్ సింగ్ బ్రిటన్లో ఉన్న తమపై ఎవరు దాడి చేస్తారులే అని భావించాడు కానీ ఐదుగురు దుండగులు సింగ్ హోటల్పై దాడి చేశారు దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చినా ఇంతవరకు చర్యలు లేవంటున్నాడు హర్మన్ సింగ్ అప్పట్నుంచి అతన్ని చంపుతామని అతడి భార్య కూతురుపై అత్యాచారం చేస్తామంటూ బెదిరిస్తున్నారు ఖలిస్తానీ మద్దతుదారులు ఆఖరికి పిల్లల స్కూల్ అడ్రస్తో సహా చెప్పి ఇస్తున్నారు దీంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటే మేం చనిపోవాలా అని లండన్ పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు హర్మన్ సింగ్ ఇటీవల భారత్లో జరిగిన ట్వంటీ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న బ్రిటన్ ప్రధాని ఋషి సునాక్ ఖలిస్థాన్ ఉగ్రవాదాన్ని సహించేది లేదన్నారు తమ చట్టాలను గౌరవించని వాళ్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు తాము ఏం చేసినా కామన్వెల్త్ దేశాల్లో ప్రభుత్వాలు తమ జోలికి రావనే ధీమాతోనే రెచ్చిపోతున్నారు ఖలిస్తానీ ఉగ్రవాదులు ఖలిస్తానీల పిచ్చి ఏ స్థాయికి వెళ్లిందంటే ఇందిరాగాంధీ హత్యను తాము సాధించిన ఘనతగా చెప్పుకుంటున్నారు ఇటీవల కెనడాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యను ప్రతిబింబించేలా విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఊరేగించారు ఖలిస్థానీ ఆందోళనల్లో భారత జాతీయ జెండాను ప్రధాని నరేంద్ర మోడీని అవమానిస్తున్నారు మోడీ కటౌట్ ను చెప్పులతో కొడుతూ తమ అక్కస్సును వెళ్లకక్కుతున్నారు ముఠాగొడవల్లో భాగంగా ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజార్ హత్య జరిగితే దాన్ని భారత్కు ముడిపెట్టి అగ్గిరాజేశారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడాలో తిష్టవేసి భారత్లో కిడ్నాప్లు హత్యలు వంటి అనేక నేరాలు చేయిస్తున్న హర్దీప్ సింగ్ నిజార్ను అమాయక కార్పెంటర్ అని చెప్పి అభాస్సు పాలయ్యారు నిజ్జార్తో పాటు పన్ను వంటి ఖలిస్తానీ ఉగ్రవాదుల చిట్టాను రెండు వేల ఇరవైలోనే కెనడాకిచ్చింది భారత్ నిజ్జార్ హత్య తర్వాత వాళ్లంతా కలుగుల్లో దాక్కున్నారు ఇప్పుడు వాళ్లకు ప్రత్యేక భద్రతను కల్పిస్తోంది కెనడా ప్రభుత్వం నిజ్జార్ హత్య భారత్ పని అన్న కెనడాకు ఐక్యరాజ్యసమితి వేదికగా కౌంటర్ ఇచ్చింది భారత్ ఆరోపణలకు ఖచ్చితమైన ఆధారాలుంటే చూపించాలన్నారు విదేశాంగ మంత్రి జైశంకర్ ఉగ్రవాదంపై ఉదాసీన వైఖరే కెనడాలో ప్రధాన సమస్య అన్నారు దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు అంతేకాదు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ముసుగులో దౌత్యవేత్తలను బెదిరించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు జైశంకర్ ఖలిస్తాన్ ఉద్యమమే కాదు భారత్ను అస్థిరపరిచేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి మణిపూర్ అల్లర్లకు విదేశీ గడ్డపై కుట్ర జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మైతీలపై అకస్మాత్తుగా దాడులు చేసిన కుకీ జోలకు కెనడాలో ఖలిస్తానీలతో ఉన్న లింకులు బయటపడ్డాయి మనదేశంలో నేరాలకు పాల్పడి తర్వాత కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్లకు పారిపోయి ఆశ్రయం పొందుతున్నారు కొంతమంది సిక్కులు అయితే అక్కడ ఖలిస్తానీ నేతలకు అనుచరులుగా మారుతున్నారు గ్యాంగ్స్టర్ల అవతారమెత్తి పాకిస్తాన్ మీదుగా భారత్లోని తమ ముఠాలకు డ్రగ్స్ చేరవేయిస్తూ నేరాలు చేస్తున్నారు బెదిరించి డబ్బులు వసూళ్లు హత్యలు అత్యాచారాలకు పాల్పడుతున్నాయి ఈ గ్యాంగ్లు అయితే కొంతకాలంగా ఖలిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచుతోంది భారత్ దీంతో ఖలిస్తానీ గ్యాంగులు ఉక్కిరి బిక్కిరవుతున్నాయి మున్ముందు వీటిని మరింత కట్టడి చేసే దిశగా అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం